తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో కలిసి పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులగం బుల్లిరెడ్డి, జిల్లా కార్యదర్శి పడాల శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ కర్రి బుల్లిమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లెడి వీరరాఘవరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గడప గడపకు పర్యటిస్తున్నారు. ఈ ఊరికి ప్రత్యేకత ఏమిటంటే పారిశుద్ధ్య నిర్వహణలోను, బహిరంగ మల విసర్జన అరికట్టడంలోను, పన్నుల వసూళ్లలోను ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, సర్పంచ్ బుల్లిమోహన్ రెడ్డి గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రికైన వాలంటీర్ వ్యవస్థ చక్కగా నిర్వర్తిస్తూ రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకున్నట్టు గ్రామం ఈ గ్రామం. ఈ రోజున ఎమ్మెల్యే గారు మూడో రోజు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ప్రతి గడప గడపకు కూడా హారతలు ఇస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఏ రకంగా ఆదరిస్తున్నారన్నది ఎమ్మెల్యే గారి మాటల్లో విందాం. అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి ఈ గ్రామం విషయానికి వస్తే గత ఎలక్షన్లో కూడా పోలేని ఓట్లలో సుమారు 180% నాకే ఓట్లేసి గెలిపించిన గ్రామం. ఈ గ్రామానికి ఎంత చేసినా కూడా తక్కువగానే నేను భావిస్తాను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వైపుల రహదారి సౌకర్యం మెరుగుపరిచిన గ్రామం పోవరం. ఎక్కువ వ్యవసాయాధారమైన కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రామంలోను. దేశం ప్రభుత్వ హయాంలో సుమారు 70 మందికి పెన్షన్లు ఈ గ్రామంలో తీసివేయడం జరిగింది జనభూమి కమిటీ సభ్యుల ద్వారా. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పునరుద్ధరించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.